ఇస్రో చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖించనున్నారు సైంటిస్టులు. భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 5న ప్రయోగించనున్న ఈజీ ఎస్ఎల్వీ MK3 రాకెట్ బరువు 200 ఆసియా ఏనుగులంతా ఉంటుందన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఈ నౌకను ప్రయోగ వేదికకు శనివారం విజయవంతంగా అనుసంధానించారు. ఇప్పటివరకు భారత్ తయారు చేసిన రాకెట్లలో ఇదే అత్యంత భారీది. బరువు 640 టన్నులు. దీని ద్వారా ఇస్రో చరిత్రలోనే భారీ సమాచార ఉపగ్రహమైన 3200 కిలోల G-SAT-19 అంతరిక్షంలోకి పంపనున్నారు. జిఎస్ఎల్వీ MK3 బరువు పూర్తి స్థాయిలో నిండిన జంబోజెట్ విమానానికి 5 రెట్లు అధికం. ఎత్తు 43 మీటర్లు. 4 టన్నుల ఉపగ్రహ శ్రేణులను జియోసింక్రోనస్ కక్షలోకి తీసుకెళ్లగలదు. దీని అంచనా వ్యయం 300 కోట్లు. ఇందులోని మల్టిపుల్ ఇంజన్లు ఒకే సమయంలో పనిచేస్తాయి, మనుషులను తీసుకెళ్లగలదు. పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఉపగ్రహంతో రాబోయే రోజుల్లో మనుషులను అంతరిక్షంలోకి పంపించవచ్చని చెప్తున్నారు సైంటిస్టులు. అయితే దీనికి ప్రభుత్వ అనుమతితో పాటు 300 నుంచి 400 కోట్ల డాలర్లు అవసరమని అన్నారు. ఇస్రో ఇప్పటికే 2 లేదా 3 అంతరిక్షంలోకి పంపే ప్రయత్నాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రష్యా, అమెరికా, చైనాల తర్వాత మానవ సహిత అంతరిక్షయాన కార్యక్రమం చేపట్టిన 4వ దేశంగా భారత్ రికార్డులకెక్కుతుంది.